మధ్యందిన మార్తాండుళ్ళే ఉన్నాడు. తాను సారథ్యం చేస్తుండగా, తను ఎదట ఉండగా తనని నమ్ముకున్న వాడిని కొట్టేస్తున్నాడు. అంతే, తన ప్రతిజ్ఞ వదిలిపెట్టేశాడు. భీష్ముడే స్తోత్రం చేశాడు భాగవతంలో, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేపట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మి తినాలావునగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాకు విడువు అర్జున ఎటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అని చెప్పుకున్నాడు అపశయ్యమైన పడుకొని. అర్జునుడు తను ఉండగా వెనక ఇన్ని దెబ్బలు తింటే తట్టుకోలేక పగ్గాలు విసిరి బారేసి ఒక్క దూకు దూకాడు కిందకి. ఆ దూకేటప్పటికి ఆయన కడుపులలో ఉన్న జగములు ఊగిపోయి ఆయన కుండలములు ఇలా ఊగితే ఆకాశం అంతా కాంతి కప్పుకుంది. గబగబా చక్రం చేత్తో పట్టేసుకున్నాడు పట్టనన్నవాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు భీష్ముడు రథం దగ్గరికి. పైన వేసుకున్నటువంటి బంగారు రంగు ఉత్తరీయం జారి కింద పడిపోయింది. అర్జునుడు ధనస్సు విడిచిపెట్టి కిందకి దూకి నమ్మి తినాలా ఉనగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. బావా బావా, అర్జునుడు చేతకానివాడైతే కృష్ణ పరమాత్మ చక్రాయుధం పట్టాడని లోకం చెప్తుంది బావా, కోపం తగ్గించుకో, వదిలేయి 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 అని వెంటపడి చేయి పట్టుకుంటుంటే నేను నీ రథంలో ఎదురుగుండా ఉండగా నిన్ను కొడతాడా అంత. ఇవాళ కరికి లంఘించు సింహంబు కరణిమెరసి, ఏనుగు కుంభస్థలం మీదకి దూకి సింహం ఎలా తన పంజాతో కొట్టి ముత్యాలు చిందరవందర చేస్తుందో అలా నా చక్రధారలతో భీష్ముడి కుట్టుక కత్తిరిస్తా. ఏమనుకుంటున్నాడో, స్వచ్ఛంద వరం ఉందనుకుంటున్నాడేమో, చంపేస్తాను భీష్ముడిని అని పరిగెత్తుకొచ్చాడే. తన భక్తుడి కోసం తన ప్రతిజ్ఞ కూడా మరిచిపోయి చక్రాయుధం పట్టుకుని ఆ మీదకు వచ్చేసిన కృష్ణుడు ఉన్నాడే, ఆయన పరమ భక్త లోలుడు, భక్తులంటే వెంట పడతాడు. ఆ కృష్ణుడు నాకు దిక్కని చెప్పుకున్నాడు భీష్మాచార్యుల వాడు. అంత భక్త పరతంత్రత కలిగినటువంటి వాడు, అటువంటి మహానుభావుడు కనుకనే కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయిన తర్వాత రథంలో వెళ్ళి అర్జునుడిని పిలిచి, అర్జున నీ సామా నీ ఉందో తీసుకుని కిందకి దిగిపో అన్నాడు. దిగిపోయాడు, దూరంగా వెళ్ళి నించో అన్నాడు. ఏం బావా అన్నాడు, చెప్తానులే వెళ్ళి అన్నాడు. అన్నీ తీసుకుని దూరంగా వెళ్ళిపోయాడు. హనుమని పిలిచి మీరు ఇంకా నిష్క్రమించండి అన్నాడు. హనుమ వెళ్ళిపోయాడు. ఒక్కసారి రథంలోంచి కుప్పించి ఒక్క దూకంత దూరం దూకాడు. ఆయన రథంలోంచి దూకేశాడు, భగ్గున కాలిపోయింది రథం. ఆశ్చర్యపోయాడు అర్జునుడు, బావా అదేమిటి రథం అలా కాలిపోయింది అన్నాడు. ఎప్పుడో కాలిపోయింది, ఇప్పుడు ఏమిటి? నీ గురువు ద్రోణాచార్యుల వారు, భీష్మాచార్యుల వారు, కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళు వేసిన దివ్యమైన అస్త్రముల ధాటికి ఈ రథం కాలిపోయింది. నువ్వు కాలిపోతావని రథాన్ని ఆపాను నేనుండి. ఇప్పుడు కురుక్షేత్రం అయిపోయింది కనుక నేను దూకేసి రథం కాలిపోవడానికి అనుమతించాను, నిన్ను క్షేమంగా చూశాన్నాడు మహానుభావుడు. ఆయనే లేకపోతే అసలు నిజంగా పాండవులు ఎక్కడ నిలబడగలరా యుద్ధంలో? ఎంతటి దయాళువై ఎన్ని సందర్భాలలో ఆ పాండవుల్ని అక్కున చేర్చుకుని కాపాడుకున్నాడు, ఇన్ని విషయాలలో అలివిమీరినటువంటి మాటలు మాట్లాడి అక్కరలేని విషయాల జోలికెళ్ళి అర్జునుడు ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. సైంధవుడి విషయంలో తొందరపడి ప్రతిజ్ఞ చేసేశాడు, రేపు సూర్యాస్తమయం లోపల చంపేస్తానన్నాడు. పోని అక్కడతో ఊరుకున్నాడా, తన గాంధీవాన్ని ఎవరు తిడితే వాళ్ళని చంపేస్తానన్నాడు. ధర్మరాజు గారు పొరపాటున అర్జునుడి గాంధీవాన్ని నిందించాడని, నా గాంధీవాన్ని నిందించిన వాళ్ళని చంపుతానని ప్రతిజ్ఞ చేశాను, ధర్మరాజుని చంపేస్తానన్నాడు. ధర్మరాజుని చంపేస్తే ఇంకా యుద్ధం ఎందుకు? ఎలా ఈ సమస్య నుంచి పైకి రావడం? నేనన్నా చచ్చిపోవాలి, ధర్మరాజునన్నా చంపేయాలన్నాడు. ఇద్దరిలో ఎవరు చచ్చిపోయినా ఇంకా యుద్ధం ఎందుకు? అప్పుడు కృష్ణ పరమాత్మ వచ్చి, పెద్దవాళ్ళని చంపేయక్కర్లేదు, పెద్దవాళ్ళని వాళ్ళు ఎదురుగుండా నింద చేసినా, వాళ్ళ చాట్న నింద చేసినా వాళ్ళని చంపిన పాపమే వేస్తారు, కాబట్టి మీ అన్నయ్యని నిందించన్నాడు. ధర్మరాజును పట్టుకుని నిందించాడు. ఇప్పుడు చంపేసినట్టే పద అన్నాడు. అంతటి ధర్మాత్ముణ్ణి మా అన్నయ్యని తిట్టాను, ఇంకెందుకు చచ్చిపోతానన్నాడు. అమ్మనాయన మళ్ళీ చచ్చిపోతానంటే, మా అన్నయ్యని తిట్టాను ఇంకెందుకు చచ్చిపోతానన్నాడు. ఓ పని చెయ్యి, తనని తాను పొగుడుకుంటే చచ్చిపోయినట్టే, అందుకు నిన్ను నువ్వు పొగిడేసుకో, నువ్వు చచ్చిపోయినట్టే. అప్పుడు తనని తాను పొగుడుకున్నాడు, అప్పుడు బతికాడు. ఇన్ని సందర్భాలలో మీరు మహాభారతం చదివితే కృష్ణ పరమాత్మ ఉన్నారు కాబట్టి నిలబడ్డారు పాండవులు. సైంధవుడి విషయంలో రేపు సాయంకాలం సూర్యాస్తమయం లోపల చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడు ఉన్నవాడు ద్రోణుడు, మహానుభావుడు గురువు. ఆ గురువుగారు అద్భుత వ్యూహం రచించేశాడు.
ఎంత వెనక్కి పెట్టాడంటే సైంధవుణ్ణి. అసలు సైంధవుడు ఉన్న దరిదాపులకి సూర్యాస్తమయం వేళకు అర్జునుడు వెళ్ళలేదు. అంత పెద్ద వ్యూహరచన చేశాడు, దాన్ని భేదించలేకపోయాడు అర్జునుడు. అయిపోయింది, సూర్యాస్తమయానికి వేళ అయిపోయింది. అది అయిపోయిందా, అర్జునుడు శరీరం విడిచిపెట్టేయాలి. సైంధవుణ్ణన్నా చంపుతాను, నేనన్నా చితిలో ప్రవేశిస్తానన్నాడు. వెంటనే అర్జునుణ్ణి రక్షించడం కోసమని ఒక మాయామేఘాన్ని సృష్టించి సూర్యుడికి అడ్డు పెట్టాడు. సూర్యాస్తమయం అయిపోయింది అని ఎవరో కేకేశారు. అంతే, అమ్మయ్యా అయిందా అని సైంధవుడు తలెత్తి చూశాడు పైకి. వెంటనే మేఘాన్ని పక్కకి తీసి, అడిగో కనపడుతున్నాడు, కొట్టే సైంధవుణ్ణి అన్నాడు. బాణం వేసి కొట్టాడు, తల తెగిపోయింది. ఆ తల ఎవరు కొట్టాడో వాడు చచ్చిపోతాడు, వాడి తల ఈ వక్కలైపోతుంది, నీ తల తెగిపోతుంది. అందుకని కింద పడకుండా బంతులాడు పాశుపతాస్త్రంతో అన్నాడు. పాశుపతాస్త్రం వేసి బంతులు ఆడుతూనే ఉన్నాడు. అలాగ ఎంతసేపు బంతులాడినలా ఈ తలకాయతో, ఎప్పుడు కింద పడాలన్నాడు. అది పాశుపతాస్త్రం కనుక సంకల్పం చేసి హిమాలయ పర్వతాలలో ఇతనిని కన్న తండ్రి తపస్సు చేస్తున్నాడు, అతని ఒళ్ళో పడేటట్టు కొట్టాడు. ఆయన ఒళ్ళో పడేటట్టు కొట్టాడు, ఆయన తపస్సులో ఉన్నాడు, ఒళ్ళో పడింది తల. కళ్ళు తెరిచి చూశాడు, తల ఒకటే ఉంది. చీ, తలని కింద పడేశాడు. ఎవడు తల కింద పడేటట్టుగా కొడతాడో వాడి తల వెయ్యి వక్కలవుతుంది, తండ్రి తల వెయ్యి వెక్కలైపోయింది. ఎందుకు అలా అయిందని అడిగాడు అర్జునుడు. వాడి తండ్రి, ఆ పిల్లవాడు పుట్టినప్పుడు అశరీరవాణి పలికింది, వీడి తల తెంపేటటువంటి వాడు ఒకడు పుడతాడు అని. తండ్రి కొడుకు మీద వ్యామోహంతో ఒక మాట అన్నాడు, ఎవడు వీడి తల తెంపుతాడో వాడి తల వెయ్యి వక్కలైపోతుంది అన్నాడు. కాబట్టి నువ్వు తెంపేస్తే, నువ్వు పడగొట్టేస్తే తలని, నీ తల వెయ్యి వక్కలైపోతుంది. శాపం ఇచ్చిన వాడే కింద పారేస్తే వాడి తల వెయ్యి వెక్కలైపోతుంది, అది వాడి ఒళ్ళో పడెట్టుకోవటమన్నాడు. నిజంగా మహానుభావుడు త్రికాల వీధి కనుక, అన్ని తెలిసిన్నవాడు కనుక, పరమ భక్తికి వశుడైపోయినవాడు కనుక, ఆ భక్తికి వశుడై సర్వకాలముల యందు పాండవులను ఆదుకున్నాడు కనుక, దాని వలన పాండవులు మహాభారతంలో రక్షింపబడ్డారు తప్ప, లేకపోతే ఆయన భక్త పరతంత్రుడు కాకపోతే, భక్తికి కట్టబడ్డవాడు కాకపోతే, అసలు మహాభారత యుద్ధంలో అంత పెద్ద కౌరవ సైన్యం యొక్క పీచ మణచడం అంత తేలికైనటువంటి పనే. అందుకే అంటాడు నారదుడు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రించి చుపాల ముఖ్య నృపతులు సంబంధులై కృష్ణులన్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్దామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వత్సు ధాత్రీశ్వర అంటాడు. ఏ భావనతోనైనా సరే కృష్ణుణ్ణి పట్టుకుంటే చాలు, కృష్ణుని ఎందే ఐక్యం అవుతారు. అందుకే కామోత్కంఠత గోపికల్, కామంతో గోపికలు పట్టుకున్నారు. భయమునం కంసుండు, భయంతో కంసుడు పట్టుకున్నాడు. వైరక్రియా సామగ్రించి శిశుపాల ముఖ్య నృపతులు, శత్రుత్వంతో శిశుపాలాదులు పట్టుకున్నారు. సంబంధులు వృష్ణులు, మా బంధువులు మా బంధువు అని వృష్ణివంశం వాళ్ళు పట్టుకున్నారు. ప్రేమం మీరలు, నారదుడు ధర్మరాజుకి చెప్తున్నాడు, ప్రేమతో మీరు పట్టుకున్నారు, భక్తి మేము, మేము భక్తితో పట్టుకున్నాం. ఇది చక్రింగంటిమి ఎట్లయిన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధత్రీశ్వర. ఏ భావంతోనైనా సరే కృష్ణుణ్ణి పట్టుకున్నవాడు కృష్ణుని ఎందే లయమైపోతాడు. మిగిలిన భావాలతో పట్టుకోవడం ప్రమాదకరం. బతికినంతకాలం చచ్చి చచ్చిపోయినప్పుడు బతుకుతాడు. కంసుడు బతికుండేం సాధించాడు? ఎప్పుడూ భయమే. భక్తితో ఉన్నవాడు భక్తితో బతికి, భక్తితో ఈశ్వరుని యందు ఐక్యమైపోతాడు. అందుకే భక్తి ఎప్పుడూ కూడా ఉండవలసినటువంటి లక్షణం. అందుకు చెప్తున్నారు భాగవతంలో, జ్ఞానులచే మౌనులచే యోగులచే దాన సంవిధానులచేతన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బోలన్. భక్తియుతుల చేత కట్టబడినట్టుగా ఆ కమలలోచనుడైనటువంటి కృష్ణుడు ఎవరి చేత కట్టబడతాడు? అమ్మ రోటికి కట్టేసింది, లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏమీ తెలియని పిల్లవాళ్ళ ఆడుకుంటూ రెండు మద్ది చెట్ల మధ్యలోకి ఆ రోటిని లాక్కెళ్ళాడు. ఆ రెండు మద్ది చెట్లు ఈ రోటి చేత బాగా కొట్టబడ్డాయి. ఈ రోటి యొక్క స్పర్శకి, దీని యొక్క ఒత్తిడికి 100 దివ్య సంవత్సరముల నుండి పెరిగినటువంటి వృక్షములవి, అవి పెళపెళ ధ్వనులతో నేల కూలిపోయి అందులోంచి 2 దివ్య పురుషులు ఆవిర్భవించారు. ఆవిర్భవించి వాళ్ళు కృష్ణ పరమాత్మతో చెప్పారు, ఆయనకి తెలియదని కాదు, మేమిద్దరం నలకూబర మణిగ్రీవులం, కుబేరుని యొక్క కుమారులం, కుబేరుడికి పరమశివుడి చెలికాడు, పరమశివుడి యొక్క అండ ఉందని, ఐశ్వర్యం ఉందని అహంకారం పొంది అక్కడ ఉన్నటువంటి ఆకాశ గంగా జలాలలో గంధర్వకాంతలలో కాంతలతో కలిసి ఆడుతూ పాడుతూ జలక్రీడ చేస్తూ గడుపుతున్నాం. ఈలోగా మహానుభావుడైనటువంటి నారద మహర్షి అటుగా వచ్చారు.
అంతటి మహానుభావుడు అటుగా వస్తున్నప్పుడు ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తూ కనపడకూడదని గబగబా గంధర్వకాంతలు పైకి ఎక్కి ఒంటికి బట్ట కట్టుకుని ఆయనకి నమస్కరించారు. మేము మధుపానం చేసి ఉన్నాం, ఐశ్వర్య మదం, దానికి తోడు పక్కన కాంతలు ఉన్నారు, కన్ను మిన్ను కానక దిగంబరులుగా వెళ్ళి ఒడ్డున నిలబడి నారద మహర్షిని దర్శనం చేశాం. ఉరే మీకు బట్టలు ఎందుకురా, సంస్కారం ఎందుకురా, చెట్లు అయితే బట్ట లేకుండా నిలబడతాయి, చెట్టుగా పుట్టడంలో ఉన్న కష్టం ఏమిటో మీకు తెలిసి రావాలి. దానికే వచ్చి ఏనుగు వరుసుకొని పట్ట రాలిపోతున్నారు, తప్పుకోలేదు. కాకి నెత్తి మీద కూర్చుని రెట్ట వేసినా తప్పుకోదు, చుట్టూ అగ్నిహోత్రం వచ్చేస్తున్నా సరే అడుగు తీసి పక్కకి వెయ్యలేదు, తనని గొడ్డలి పెట్టి నరికేస్తున్నా సరే, కాళ్ళు తెగిపోతున్నా సరే కదపలేదు. చెట్టుగా పుట్టడం ఎంత బాధో చెట్టుకు తెలుసు, అందుకే బట్టలు లేకుండా నిలబడ్డారు కనుక చెట్లగా పుట్టండి, వెళ్ళి నందవ్రజంలో పుట్టండి, అక్కడ 100 దివ్య సంవత్సరములు ఉండండి. ఒకనాడు పరిపూర్ణావతారంగా కృష్ణుడు వస్తాడు, ఆయన పాదస్పర్శ చేత మీకున్నటువంటి శాపము విమోచనమవుతుందన్నాడు. ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పించిన వారు దివ్య డైమండ్స్ జాతి రత్నాలు 100% లవ్ సర్టిఫైడ్. మధుక్యూర్, మధుక్యూర్ జ్యూస్, చందన గ్రాండ్, బందర్ రోడ్, విజయవాడ. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 596. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.